సో గైస్ మీరు చూస్తున్నారు ట్రక్ అండ్ లాజిస్టిక్స్ సిమ్యులేటర్ లోడ్ డ్రైవ్ డెలివర్. సో చూసారా ఈ గేమ్లో మటం మనమే లోడ్ కూడా చేసుకొని వెళ్ళాలి. ఓకేనా, పీసీ పిఎస్ ఫోర్లోనే అయితే ప్రస్తుతానికి కన్సోల్లో ఉన్నది. ఇక్కడ మనం అయితే ఇప్పుడు మన ట్రక్ అయితే అక్కడ ఉందో చూసారు కదా, అందులో మనం ఆ రాళ్ళు అయితే ఎక్కించాలి. దీన్ని స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, అది స్టార్ట్ అయితే చేసాం, కొంచెం పైకి వేద్దాం. ఓకే, వేరే గేమ్లో కూడా ఇలాగ ఉండదు కదా, మనమే లోడ్ ఎత్తుకొని చూడండి. ఓ భలేగంది బ్రో ఇది, యో సూపర్ గైస్. మరి ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ఎవ్రీవన్ ప్లీజ్ మేక్ షూర్ టు సపోర్ట్ గైస్. సపోర్ట్ టు లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు వచ్చినట్టుంటే. ఇంకా ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ గేమ్స్. ఓకే, ఇదైతే మనం లోడ్ ఎత్తాలే రావునా, మనం ఎత్తమ్మ అయితే దీన్ని ఎలాగా పైకి ఎత్తడానికి ఎలాగా. ఓకే, ఇండ్రాళ్ళు వచ్చే బా రియల్ లైఫ్లో ఎత్తినట్టు ఉందవయ్యా మనం దీన్ని. ఎలాగే కదా ఆల్రెడీ పైకి ఎత్తుందంటారా చూడండి, పూర్తిగా ఇంకా ఓకే ఎలా ఎలా అనాలా, ఓకే ఎలాగ అంటే ఎలాగ ఎలా అంటే. ఓకే, రాళ్ళు వచ్చి పైకి ఎత్తాం, ఎన్ని రాళ్ళు వచ్చి ఎందులోనే రివర్స్ గేర్ చూడండి, గేర్ మార్చినప్పుడు కూడా అది చెయ్యి భలే ఊగుతుంది చూడండి, అగో చూసారా అది భలే ఊగుతుంది, చాలా బాగుంది. ఫస్ట్ మనం ఎందులోకి ఎక్కించాలి రాళ్ళని, ఫస్ట్ మనం దీంట్లోకి వేయాలో దాంట్లోకి వేయాలో, అక్కడ మన ట్రక్కే, మన ట్రక్కే కదా అది, అది మన ట్రక్కే. సో దీంట్లోకి అయితే ఫస్ట్ రాళ్ళు వద్దామా, దీంట్లోకి వేసిన దాంట్లోకి ఏదైనా ఉండగల. ఓ రాళ్ళు పడిపోతున్నాయి అయ్యా, నాది ఒక రాయి పడిపోయింది భయ్యా. ఓ రాయి పడిపోకమ్మా, దీన్ని పైకి అలాగెత్తు, అది ఎలా పైకి ఎత్తాలి జాగ్రత్తగా. ఓకే పైకి ఎత్తాం గైస్, పద గేర్ మార్చు. చాలా బాగుంది బ్రో, రియలిస్టిక్గా ఉంది భలేగా, క్వాలిటీ చాలా బాగున్నాయి వెహికల్స్ క్వాలిటీ కూడా. హోల్డ్ ఆన్, ఇప్పుడు దాన్ని అలా దించమ్మా, రావునా లోడ్ దించాలి రావునా, కొంచెం వెనక్కి రావాలి, వెనక్కి వస్తే సరిపోద్దా, కొంచెం వెనక్కిపోనీ అమ్మా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి కింద దించి, కొంచెం జూమ్ అవుట్. ఓకే, మూడు రాళ్ళు ఉన్నాయి ఇందులో, మూడు రాయలు మెల్లిగొంపు అది. ఓకే పైకి ఎత్తు, ఓ రాయి పడిపోతుంది కిందకి. ఓకే, ఈ రాయి ఇంకా పల్లదేటు అది. ఓకే, మూడు రాయలు అయితే సక్సెస్ఫుల్గా ఎత్తిసాం, వెనక్కి రావాలి. ఓకే ఓకే, హోల్డ్ అన్ హోల్డ్ అన్ హోల్డ్ అన్, ఓకే కింద దిగాలమ్మా. రైట్, ఇప్పుడు లోపల నుంచి వెళ్దామా, లోపల నుంచి ట్రై చేద్దాం గైస్. బాగుంది గైస్ ఇలా చాలా రియలిస్టిక్గా, మనమే లోడ్ పికప్ చేసుకొని మనమే చేసుకొని వెళ్ళాలంటే చాలా గ్రేట్ కదా. హలో హలో, వస్తా బ్రో, వస్తావా? ఓకే నా జాబ్ తీసుకోవడం అవుతుంది అనుకుంటా కదా, అక్కడికి వస్తే అవదా. ఓహో సరే సరే, ఓకే రాళ్ళు అయితే ఎత్తున్నాం గైస్ మనం. ఓకే ఎన్ని రాళ్ళు వచ్చి ఇందులో, మూడా, ఇంకైనా పడతాయా, ఇంకైనా పడవగల రాళ్ళు. దీన్ని ఒకసారి అలా పైకి ఎత్తమ్మా, పైకి అలాగెత్తాలి. ఇక్కడ రాళ్ళు కింద పడిపోయేట్టు కంపిసి, ఓ చూద్దాం నన్ను, పర్లేదు నాలుగు రాళ్ళు వచ్చాయి. ఓకే దీంట్లో ఎత్తుదాం, మన కొత్త ట్రక్, కొత్త ట్రక్ వేసాం. ఓ రాయి పడిపోతుంది, జాప్ 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 ఈ రాళ్ళని మనమే నోట్ చేసుకోవాలి, దించాలి వెళ్ళిగా అది. ఓకే, ఓ ఒక రాయి కింద పడిపోయింది భయ్యా. ఓకే అయిపోయి కదా రాళ్ళే, ఇంకా ఎన్ని ఎన్ని ఫిల్ చేయాలి ఏంటి ఇందులో. ఇందులో ఎన్ని వేయాలో అందులో ఎన్ని వేయాలో. ఓకే రైట్ అన్నా, నమస్తే. హలో బ్రో, హాయ్ విఎండి గేమర్, చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ? చనక్రాల రాయి ఏదో పైకి ఎక్కినట్టు. ఓకే
చూడండి రాళ్ళు వచ్చి అసలు ఓకే మనం దీన్ని కిందకి పొజిషన్ చేసుకోవాలి కరెక్ట్గా. ఓకే కిందకి దిగమ్మా, దాన్ని అలా ఉంచాలి. ఓకే చాలే. ఏది బ్రో పక్కన వేరే పక్కలారి ఏదో పెట్టుకోను మళ్ళా పక్కన లారీ పక్కన ఏదో పెట్టుకోను నాకు. ఆ లారీ అదే కొత్త లారీ, టెప్పర్ టెప్పర్ లారీ. మన దగ్గర ఏముంటే అంత చేసేసుకోవడమే, రిలేటెడ్ జాబ్స్ వస్తాయి కదా. ఎంత నీ దగ్గర ఒక లారీ ఉన్నాయి కదా, ఆ లారీ పెట్టేసుకొని వచ్చే జాబ్ అంటే దానికి సంబంధించిన అత్తలు 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 రావనా, రాళ్ళు పడిపోతున్నాయి ఇంకా ముందుకు పోనే. కమాన్ కమాన్, మూడు రాళ్ళు అదే, మూడు రాళ్ళు వచ్చాయి ఇంకా వీలైతే. ఓ అయ్యో అయ్యో, ఇంకా రాయి పడిపోతాను కిందకి. ఎత్తు ఎత్తు అదే, కిందకండి కిందకండి. కమాన్ ఎక్కించా, ఎత్తు లోడ్ ఎత్తు అయ్యా. ఎయ్ ఎయ్ అది ఎత్తు, అది ఆయా ఎయ్. మొత్తానికి ఎన్నో ఎక్కేవయ్యా. ఓకే గైస్ పదండి, మళ్ళీ వెనక్కి తీద్దాం. ఈసారి దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రాళ్ళు, ఈ ఐదు రాళ్ళలో రెండు రాళ్ళు పడిపోతాయేమో గైస్ ఇప్పుడు. ఓకే సో లెట్స్, నా రాయా రాయి పడిపోకుండా జాగ్రత్త వేయాలి. అలా పైకి ఎత్తమ్మా మెల్లిగా, ఓ పైకి అలాగా మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అయ్యా రాయి పడిపోయింది అయ్యా, పైకి ఎత్తున్నా పడిపోతున్నాయి, జాగ్రత్త చెయ్యాలా. తెప్పాలి తెప్పాలి తెప్పాలి, హోల్డ్ ఆన్. ఓకే సరిపోయింది కదా, మెల్లి దించమ్మా అలాగా. ఓకే కొంచెం వెనకరాని బండి. ఓకే ఇక్కడ మనం రాయా కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఓకే మెల్లిగా చూడు చూడు, రాయి పడిపోతుంది అది, దించాలి దించాలి. ఓకే 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 అది, నేను ఇంకొంచెం పైకి ఎత్తే సరిపోద్దా. సూపర్ బ్రో, ఇందులో రాళ్ళు అయితే వేస్తాం, ఇప్పుడు దాంట్లో కూడా రాళ్ళు వేయాలా. ఓకే గైస్ మరి దీంట్లో కూడా వేసేద్దాం. సో చూడండి గైస్, ఈ గేమ్లో మట్టి చక్కగా మనమే డెలివరీ చేసుకొని బాగుంది కదా, మనమే మనమే లోడ్ ఎత్తుకొని మనమే డ్రైవ్ చేసుకొని డెలివరీ చేయాలి, చాలా బాగున్నది ఆప్షన్స్ అయితే. అదే మూడు రాళ్ళు వచ్చాయి, మూడు కన్నా ఎక్కువ వస్తారంటే కష్టమే. సరే నాలుగు రాళ్ళు చాలండి. ఓ షిట్, ఒక రాయి పడిపోయింది మళ్ళీ. రూమ్స్ చాలానే క్రియేట్ చేశారమ్మా. ఏది రూమ్స్ ఆడుతున్నా? ఏషియాలోనే ఎక్కువ మంది వచ్చారా, ఉన్నాయా అనిపిస్తున్నాయి? ఎందుకు అనిపిస్తున్నాయి మొత్తం రూమ్స్? సెవెనా? మన రూమ్ పేరు ఏముంది? మన రూమ్ పేరు, మన రూమ్ పేరు, మన రూమ్ పేరు కనిపించిందా? ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఎగ్జిట్ వస్తాను, నేను నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. ఓకే ఓకే తెలుగు గేమర్ వరల్డ్ అని ఉంది, ఉన్నదా తెలుగు గేమర్ వరల్డ్ అని? ఓకే తెలుగు గేమర్ వరల్డ్. ఓకే నైస్, మొత్తం సెవెన్ ఆన్లైన్ ప్లేయర్స్. ఏషియాలో మొత్తం సెవెన్ వచ్చాయా? అవును, దాంట్లో ఆల్రెడీ ఎవరో ఉన్నారు మన దాంట్లోనా?
మన దాంట్లో ఒకళ్ళు ఉన్నారు ఎవరో జాయిన్ అయ్యారు వన్ నెంబర్ ఉన్నట్టు ఉన్నారు మన దాంట్లో ఎవరో ఒకరు అయితే ఉన్నారు ఓకే ఇందులో మూడు రాళ్ళ కన్నా కొంచెం ఎక్కువ అయితే బాగున్నాయి అంతే కానీ ఆపచ్చు రాళ్ళు ఎక్కేసరికి మనకి ఓకే సరే బ్యాక్ 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 రావల్ 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 ఓకే రైట్ హాయ్ అన్న హాయ్ బ్రో రమాదేవి హాయ్ బ్రో వెల్కమ్ నమస్తే సూపర్ గేమ్ ప్లే థ్యాంక్ యూ శివ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అందులో వేసేద్దాం మనం రెండు రెండు కంటైనర్లు తీసుకున్నాం మామూలుగా అయితే ఒకటే ఉంటుంది మనం మట్టు రెండు వేసాం ఓకే ఓ రాయి రాయి జాగ్రత్త పడు 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 ఊగు అబ్బా భలే ఊపుతున్నాం గైస్ మొత్తానికి బాగుంది ఇదేదో ఇంకా అయ్యాలా ఇట వాళ్ళు ఇంకా అయ్యాలా ఓకే వేసేద్దాం ఇంకో ట్రిప్ వేస్తే ఇంకోసారి వేస్తే అయిపోద్ది కదా గైస్ ఓకే ఓకే లెట్స్ కూల్ ఓకే లెట్స్ మూవ్ ఏది గ్లిచ్ అయింది హెడ్లైట్స్ ఆన్ చేసే స్విచ్ ఏది నక్కాలి హెడ్లైట్ ఆన్ చేసే స్విచ్ ఏ చూడు అందులో ఏమన్నా ఆప్షన్స్ మారిపోయింది కానీ బట్టన్ ఇంకోలు వచ్చేసరికి అభయ్ దాస్ అండ్ అదేం పేరు ఇంకోలు ఎవరు వస్తున్నారు కొత్తలు ఎవరు జాయిన్ అయ్యారు ఓకే ఓకే గైస్ ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం అది అయిపోయా ఇంకా చాలా ఎత్తా ఎత్తా పైకి ఎత్తా పైకి ఎత్తా అది ఏడు మళ్ళీ ఇంకేట అంటున్నాడు అమ్మయ్యా మొత్తానికి అయ్యింది భయ్యా ఇప్పటివరకు రాళ్ళని ఎత్తుకొని అన్నాను బ్రో ఓకే సూపర్ సో లెట్స్ గో గైస్ మరి మొత్తానికి మన స్కానియా ట్రక్ అయితే వస్తుంది గైస్ లోడ్ అయితే వేస్తాము ఇప్పుడు మనం ఆ ట్రైలర్ కూడా అటాచ్ చేసుకుని వెళ్ళాలి చూడండి గైస్ ఒకసారి గ్రాఫిక్స్ లెట్స్ అబ్జర్వ్ దిస్ డస్ట్ ఎఫెక్ట్ గైస్ చూసారా అంత రియలిస్టిక్గా ఉందో ఫిజిక్స్ అయితే రియల్లీ సూపర్ గైస్ ఫిజిక్స్ ఎఫెక్ట్స్ కానీ టైర్ల క్వాలిటీ కూడా చూడండి బ్రో ఎంత బాగుందో అది చాలా తక్కువ జీబీ గైస్ ఓన్లీ మనకి 2GB 3GB అంతే గేమ్ సైజ్ కూడా చాలా తక్కువ ఇంత తక్కువలోని అంటే చాలా గ్రేట్ అవైదస్తా ఏదో పేరు అయితే ఉన్నది అవైదాస ఎవరో ఉన్నారు జాయిన్ అయ్యారు ఓకే సో గైస్ ఇక్కడైతే అటాచ్ అయితే చేసేద్దాం టీ నొక్కితే అటాచ్ అవుతుంది టీ అది గైస్ మొత్తానికి గైస్ మరి ఫస్ట్ టైం అయితే ఈ గేమ్లో మనం రెండు బ్యాక్ సైడ్ ఇంకో బాడీని కూడా ఎక్స్ట్రా అటాచ్ అయితే చేసుకొని వెళ్తున్నాం అది కూడా ఇంకో ఆన్లైన్ ప్లేయర్ అయితే ఎవరో జాయిన్ అయ్యారు ఓ ఇప్పుడు మన దాంట్లో 4 నెంబర్స్ ఉన్నారు వెంకట్తో కలిప ఓకే సూపర్ ఇంకో అవుట్ సైడ్ నుంచి ఇంకో ఇద్దరు జాయిన్ అయినట్టు ఉన్నారు ఇక ఇక్కడైతే ట్రక్ అయితే వచ్చింది సో ఇంకా ఎవరో గెస్ట్ 736 అని ఉంది నీ పేరు కూడా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి ఎవై క్లాసా దాసా అవే డిఎస్ సిఎల్ఎస్ ఏంటది ఓకే లెట్స్ గో ఓకే సో లెట్స్ గో గైస్ వావ్ సో ఒకసారి మనం గ్రాఫిక్స్ అయితే కొంచెం లైటింగ్ అయితే చూసారు కదా లైటింగ్ చేంజ్ చేసుకోవచ్చు గైస్ మనం ఇక్కడ లైటింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ టైం కానీ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఓకే లైటింగ్ అయితే కొంచెం ఈ టైం అయితే మళ్ళీ పెట్టుకున్నాను ఓకే లెట్స్ మూవ్ గైస్ ఏదో అయ్యింది మొత్తానికి
స్పీడ్ వైలేషన్లు ఉన్నాయా, పడ్డాయా? ట్రాఫిక్ సిగ్నల్ వైలేషన్ చూడు, పడుతుందేమో. స్పీడ్ వైలేషన్ యాడ్ చేసినట్టు ఉన్నారు స్పీడ్ వైలేషన్స్ కూడా. ఓకే, ఇక్కడ కార్లు గైస్ చూడండి, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా, వెనకాల వచ్చేసరికి ఎవల్దాస్ ఏదో పేరు అయితే వచ్చారు. సో ఇక్కడ మనం ఓకే ముందుకెళ్ళి అటు సైడ్ తెప్పాలి. లెట్స్ గో గైస్. మొత్తానికైతే గైస్ చూస్తున్నారు కదా, ఇందులోని మనం 24 మెంబర్స్ అయితే ఆడొచ్చు ఒకేసారి. ఓ ఓ హోల్డ్ అన్ హోల్డ్ అన్ ఓ ఓ ఊరి నాయన ఆడు చూడండి బ్రే, అలాగే వెళ్ళాడా? మామూలుగా వెళ్ళలేదు. సో లెట్స్ అబ్జర్వ్ దిస్ గైస్, చూడండి అంత బాగుందో. అసలు చాలా లాంగ్, రెండు కలిపి ఒకేసారి తీసుకెళ్తున్నా. రాళ్ళు లోపల రాళ్ళు ఊగుతున్నాయా? రాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉన్నాయి, పర్వాలేదు. ఎందుకంటే మన డ్రైవర్ ఎలా ఊగుతున్నాడో చూస్తారా? మరి మామూలుగా ఒకటి గైస్, మన డ్రైవర్ ఫిజిక్స్ అయితే చూడండి, లెట్స్ లుక్ అట్ దిస్ ఫిజిక్స్. చూసారా డ్రైవర్ అయితే బుర్రపాల్లో ఊగుతుంటాడు. ఓ బాయ్. సో చూడండి ఎంత బాగుందో. నమస్తే బుర్రపాడు భయ్యా, నమస్తే బ్రో, హాయ్ వెల్కమ్. రైడర్ లవర్ హాయ్ బ్రో. ఓ ఓ ఓ ఓ కేర్ఫుల్. దగ్గరికి వస్తా, అది కూడా మొత్తానికి వెంకట్ వచ్చావు వచ్చావు. దా వెనకాల వచ్చా, ఇలాగ ఇక్కడ కట్ చేసా, ఇలా వచ్చా ముందుగానే వెనకగానే వచ్చా, కట్ చేసా బండి. ఓకే మొత్తానికి వెంకట బండి కూడా వస్తుంది. చూడండి గైస్ అసలు ఆ లొకేషన్స్ అయితే బుర్రపాడు ఈడాడు బ్రో. ఓకే రైట్ రైట్ రైట్. మన స్పీడ్ వైలేషన్స్ కూడా ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి మనం. అన్న రిప్లై శివనాయుడు హాయ్ బ్రో చెప్పాలి. హాయ్ బ్రో, హాయ్ తెలుగు గేమర్, హాయ్ అన్న వెల్కమ్. శివ సాంగ్ ఇప్పుడు వద్దులే అన్న. మొబైల్ మొబైల్ కాదన్న, ఇది అలా కనబడుతుంది నీకు చూడు. మొబైల్ గేమ్ ఆల్రెడీ నేను పెట్టాను కదా, డ్రైవర్ జాబ్స్, ఆన్లైన్ సిమ్యులేటర్ ఇవన్నీ కూడా. ఓ భయ్యా, సో అప్పు చూడండి బ్రో. ఏడన్నావు? వాయిస్ తక్కువ వస్తుంది. ఆ వాయిస్ కొంచెం తక్కువే వస్తుంది. సరే నా ముందుకు వచ్చేసా. వాయిస్ జస్ట్ అక్కడ డిస్కార్డ్లో మైక్ వాల్యూమ్ పెంచుకో, సరిపోద్ది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇప్పుడు వినిపిస్తుందా? పర్వాలేదు. అంటే మనకి ఇక్కడ గేమ్ సౌండ్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఇంజన్ సౌండ్స్. అదే ఏమైందో అర్థం కావడం. నా ముందుకు వచ్చండి. ఇంకొకరు ఎవరో గెస్ట్ అనే వాళ్ళు ఉన్నారు, కానీ టూ మైల్ డిస్టెన్స్లో ఉన్నారు. సో గైస్ మనం ఇది 24 ప్లేయర్స్ మొత్తం ఆడుకోవచ్చు. మనకి మొబైల్లో కూడా రిలీజ్ అవుతుంది, కాకపోతే నెక్స్ట్ ఇయర్ గైస్ మొబైల్లో అయితే మనకి రిలీజ్ అయ్యేసరికి నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది, నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అవుతుంది అంట. మొబైల్లో కూడా వచ్చేస్తే అందులో కూడా క్రాస్ ప్లాట్ఫామ్ ఇస్తే భలే ఉంటుంది. పీసీ మొబైల్ పిఎస్ 4 ఇలా క్రాస్ ప్లాట్ఫామ్ ఇస్తామంటే చాలా బాగుంటుంది. కమాన్ కమాన్ కమాన్. సో మన వెనకాల చూసుకున్నట్లయితే ఎవల్ దాస్ అంట, ఇంకా వస్తూనే ఉంది వెహికల్ అయితే.
సో ఇక్కడ టైర్లు చూడండి బ్రో ఎంత రియలిస్టిక్గా ఉందో, భలే తిరుగుతున్నాయి, చాలా బాగుంది. ఇలాంటి పెద్ద బండి నడపడం అంటే చిన్న రోడ్లో చాలా కష్టంగా జాగ్రత్త వెళ్ళాలి. ఫుల్ గేమా? ఫుల్ గేమ్ ఇది, ఫుల్ గేమ్ రిలీజ్ చేసేసారా? ఇదా అంటే ప్లే స్టేషన్లో రిలీజ్ చేశారు కానీ ఇంకా ఎర్లీ యాక్సెస్లోనే ఉంది కదా. అలాగే ఎర్లీ యాక్సెస్ లాగా ఏమి అనిపించడం లేదు నాకైతే. ఫుల్ గేమ్ నేనైతే ఫుల్ గేమ్ వచ్చేసినట్టుందని అనుకుంటున్నాను. సో అలాగే ఇందులోనే ఇంకా తర్వాత కొన్ని మ్యాప్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. డిఎల్సీలు మ్యాప్స్, కొత్త కొత్త మ్యాప్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఏమైంది సరిగ్గా రిసీవ్? ఏది నా మైక్ ప్రస్తుతం బాగానే ఉందిరా. గైస్ ఇక్కడ కరూడ్ రోడ్లు చాలా జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. మనది అసలే పెద్ద ట్రైలర్, ఇక్కడ చాలా దగ్గర దగ్గర పిన్ కార్డ్స్ ఉన్నాయి, మామూలుగా వెళ్తే సరిపోదు, నీట్గా వెళ్ళాలి. ఆ టైర్లు చూడండి బ్రో ఎంత రియలిస్టిక్గా ఉన్నాయా. సూపర్ అన్నా, నమస్తే. యా మొబైల్లో కూడా గేమ్ రిలీజ్ అవుతుంది, కాకపోతే టైం పడుతుంది బ్రో. చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను. ఓకే సూపర్. పెట్రోల్ బంక్, పెట్రోల్ బంక్, పెట్రోల్ బంక్. సో గైస్ చూడండి, ఆటో రిపేర్, రిపేర్ షాపు, సర్వీస్ సెంటరు, పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది అక్కడ. మన ప్రస్తుతానికి వచ్చేసరికి ఒక యాక్సిడెంట్ కూడా అవ్వకుండా అయితే చాలా జాగ్రత్త వస్తున్నాము. సూపర్. ఇలా ఫ్రెండ్స్లోకి వెళ్తున్నారు కార్లు. గైస్ మరి నైట్ టైం కూడా చూస్తారా? సో నైట్ టైం కూడా ఒకసారి చూడండి. అయితే నైట్ టైం గ్రాఫిక్స్, లెట్స్ లుక్ ఎట్ దిస్ నైట్ టైం గ్రాఫిక్స్. ఓకే సో ఇప్పుడు మీరు నైట్ టైం గ్రాఫిక్స్ కూడా చూడబోతున్నారు, సిద్ధంగా ఉండండి. అది సో చూడండి గైస్, నైట్ టైం ఆగండి. లైట్, లైట్ బటన్ బాగానే వర్క్ అవుతుందిగా వెంకట్, నార్మల్ బాగానే వర్క్ అవుతుంది లైట్ బటన్. ఓకే సూపర్ గైస్, మరి నైట్ టైం గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? సో నైట్ టైం కూడా చూసారు కదా, అది వెనకాల వెనకాల ట్రక్ లైట్ కూడా చూడండి ఎలా కనిపిస్తుందో. అదిగోండి చంద్రుడు, వావ్ చూడండి గైస్ ఎంత బాగుందో, అదిరిపోయింది. ఓ బుర్ర పాడిపోయి చంద్రుడు అయితే. Bye.
ఎందుకంటే చూడండి అదిరిపోయింది అసలు మామూలుగా లేదు ఎక్సలెంట్ ఓ ఇక్కడ వచ్చేసరికి డ్యామ్ గైస్ చూసారా సౌండ్ ఇదంతా డ్యామ్ ఇక్కడ ఐబీఎం లైట్ దీనికి చెక్ చేయాలి ఏమిచ్చాడు ఇక్కడ నుంచి లెఫ్ట్ వస్తాం గైస్ మరి మొత్తానికి లొకేషన్ డెలివరీ లొకేషన్కి అయితే వస్తాము సో ఇప్పుడు మనం మార్నింగ్ టైం అయితే పెడదాం ఓకేనా నైట్ టైం అయితే చూసారు కదా సో ఇప్పుడు మళ్ళీ మార్నింగ్లో మార్నింగ్ టైం అయితే చూద్దరు కానీ చూడండి ఓకే సూపర్ క్లారిటీగా వస్తుంది అన్న అది ఆ బాగానే వస్తుంది అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఆ అర్థమవుతుంది కొంచెం ఏంటంటే బండి సౌండ్ ఎక్కువైంది అనుకో అప్పుడు సరిగ్గా వినపడదు నాకు వెహికల్ సౌండ్స్ నువ్వు ఎక్కడ ఉన్నావు మళ్ళీ గేమ్ లాంచ్ ఎగ్జిట్ అయ్యేటి పీసీ రీస్టార్ట్ చేశా ఎందుకు అదే సెట్టింగ్స్ కరెక్ట్ గా లోడ్ అయ్యేదానికి అలా రీస్టార్ట్ చేశా ఓకే ఎంతకి ఇది దీన్ని పార్కింగ్ ఎలా చేయలేట సో ఎక్కడతో ఇక్కడ తెచ్చి ఆపాలా ఏంటి ఎలాగ ఆపాలి దీని బండిని ఇక్కడ జస్ట్ రివర్స్ పెట్టలేమో కదా ఇక్కడ బండి వెహికల్ రివర్స్ పెట్టాలనుకుంటాను ఒకసారి చూడండి గైస్ సెలెక్ట్ చేసి వెహికల్ని అది సో మొత్తానికి అయితే మన స్కానియా ట్రక్ అయితే వస్తాం వేసుకొని సో లెట్స్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ గైస్ ఇక్కడ ఆపేసినా సరిపోతా ఇక్కడ ఆపినా సరిపోదు ఓకే ఆల్ డన్ కొంచెం ముందుకు రాని అమ్మ అలాగా అక్కడ లిఫ్ట్ టాక్సీలు ఇచ్చాడా ఓకే మనం కొంచెం వెనక్కి వెళ్ళి లిఫ్ట్ టాక్సీలు చేద్దాం ఫస్ట్ ఇంకొంచెం స్ట్రైట్గా వద్దాం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అప్పుడు మనం కావాలంటే చేద్దాం సో ఆ గ్రీన్ కలర్ ఉంది కదా గైస్ అక్కడ మనం లిఫ్ట్ టాక్సీలు అయితే చేయాలి సో చూద్దాం మరి ఫస్టే మరి డబల్ అయితే తీసుకొచ్చాము మన చూసారా డ్రైవర్ యానిమేషన్ చూసారు గైస్ ఎలా ఉందో లెట్స్ అబ్జర్వ్ దిస్ డ్రైవర్ యానిమేషన్ గేర్స్ కూడా భలే మారుస్తున్నాడు సో కొంచెం ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళాలి ఓ ఇదేంటిది ఇటు తిరుగుతుంది అది దాన్ని అడి తెప్పాలంటే ఓ భయ్యా ఓకే దాన్ని కూడా క్లియర్ చేయడం బాగానే ఉంది కదా ఓకే బాగానే ఉంది సో జాగ్రత్త తీసుకెళ్ళాలి అక్కడ ఓకే సూపర్ గైస్ మనం అదరగొడుస్తాం ఇప్పుడు లిఫ్ట్ యాక్సెల్ అని అంటున్నాడు సో మరి దీన్ని అయితే లిఫ్ట్ యాక్సెల్ చేద్దామా ఓకే గైస్ మరి అందరు రెడీగా ఉండండి అది ఓ భయ్యా లెట్స్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ గైస్ చూడండి లిఫ్ట్ యాక్సెల్ చూసారు బ్యాక్ సైడ్ కూడా బాగానే వచ్చింది బ్రో కనెక్షన్ ఓకే కమనమ్మా రావణా లోడ్ అన్లోడ్ చేయాలి బ్యాక్ సైడ్ది కూడా చూడు ఓకే సూపర్ అయిపోయింది అది అయితే అయిపోయింది అదేంటి నేను బోల్ రాళ్ళు వేసుకొని వచ్చిన మూడు రాళ్ళు కనిపించాయి నాకు ఎంత కష్టపడి అండ్ రాళ్ళు ఎక్కించుకుంటే ఓకే ఇక్కడ కూడా వేసేద్దాం రాళ్ళు రావణా అయితే లోడ్ దించు గైస్ మరి నచ్చిందా గేమ్ నచ్చినట్లయితే మరి అందరు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్ మన తెలుగు గేమింగ్లో వరల్డ్లో మనమే మరి ఈ గేమ్లో ఫస్ట్ మనం ఇక్కడ అది సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మరి చూసారు కదా సో నెక్స్ట్ టైం నుంచి మీ దగ్గర కూడా గేమ్ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు బై యూ క్యాన్ బై ఇన్ స్టీమ్ ఆర్ ప్లే స్టేషన్ గైస్ ఆర్ ఎల్స్ ఎక్స్ బాక్స్ దట్ ఈస్ యువర్ చాయిస్ ఓకే సో యూ క్యాన్ ఆల్సో జాయిన్ విత్ అస్ ఫర్ దిస్ లైవ్ స్ట్రీమ్స్ ఓకేనా మర్చిపోకండి సో లెట్స్ కంటిన్యూ సూపర్ గైస్ మొత్తానికి అయితే వేస్తాం మొత్తానికి అమ్మ రావణా దించమ్మ కిందకి ముందుకు వచ్చే
అది సూపర్ బ్రో. మరి నెక్స్ట్ ఇంకొక పెద్ద ట్రక్ వేసుకొని ఇంకొక పెద్ద జాబ్ అయితే చేద్దాం. ఓకే గైస్, మరి రెడీగా ఉండండి. ఇదైతే దించుతున్నాం కిందకి. అది సూపర్. నెక్స్ట్ దీంతో జాబ్స్ చేయడానికి మనకి ఓన్లీ రెండే రెండు చాయిస్లు ఉన్నాయి. సో నేనైతే ఐ విల్ చేంజ్ ది ట్రక్ అనమాట. ట్రక్ అయితే చేంజ్ చేద్దాం బ్రో, జాబ్ మారుతుంది కదా. సో మరి నెక్స్ట్ జాబ్ ఎవరికైనా కింద కామెంట్ చేయండి గైస్. సో మరి ఒకవేళ కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ చేసి ఓకేనా, సో సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మొబైల్లో ఎప్పుడైనా రిలీజ్ అయిన వెంటనే మీకైతే అప్డేట్ చేస్తాను. బెల్ సింబల్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి. ఓకేనా, సో లెట్స్ గో గైస్. మరి